తెలుగుదేశం పార్టీలో 1995లో జరిగిన పరిణామాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సిరీస్లో ఇది సెకండ్ ఎపిసోడ్. దీని గురించి మరింత మాట్లాడే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటంటే, ఎన్టీఆర్ మీద ఈ ఘటనల మీద మాట్లాడడానికి కానీ, లేకపోతే ఎన్టీఆర్ మీద నేను ఆల్రెడీ పుస్తకం రాశాను అని చెప్పాను ఇంగ్లీష్లో, ఈ పుస్తకం రాయడానికి కానీ, లేకపోతే ఈ అంశం మీద మాట్లాడడానికి కానీ నాకున్నటువంటి అర్హతలేంటి అనేది కూడా కొంత మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. ఒకటేంటంటే, రిపోర్టర్గా ఆ రోజు జరిగిన సంఘటనలకి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని యాజ్ ఎ రిపోర్టర్. ఎందుకంటే దాదాపు ఒక 100 నుంచి 125 మంది బహుశా రిపోర్టర్లు ఆ రోజున ఉండేవాళ్ళు. ఆ రోజున టీవీ లేవు, అప్పుడప్పుడే ఈటీవీ వార్తలు ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఓవరాల్గా అన్నీ కూడా పత్రికలే. అయినా కూడా భారీ ఎత్తున స్థానికంగా ఉండేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పత్రికా విలేకరులే కాకుండా అప్పుడు జాతీయ విలేకరులు కూడా భారీ ఎత్తున వచ్చారు. అందుకనే 100కి పైగా ఉండేవాళ్ళు. సో వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. సో ఆ రకంగా ఆనాటి సంఘటనలకి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. రెండవది ఏంటంటే, అప్పుడు నేను టెక్నోక్రానికల్లో పనిచేస్తూ ఈ ఎన్టీఆర్ బీటే చూసేవాడిని. ఎన్టీఆర్ పార్టీ, ఎన్టీఆర్ తెలుగుదేశం అన్నమాట అప్పుడు. అంటే ప్రతిరోజు బంజారా హిల్స్లో రోడ్ నంబర్ 13లో ఉన్నటువంటి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉండేటువంటి ఇల్లు, ఆ ఇంటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేశారు, అక్కడేదో ఫ్లాట్స్ వచ్చినట్టున్నాయి. సో అక్కడ ప్రతిరోజు మిగతా రిపోర్టర్లతో కలిసి నేను కూడా ఆ ఇంటి బయట ఇంట్లోనూ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళం, పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా. సో ఆ సందర్భంలో నేను ఆ ఎన్టీఆర్ని తరచూ కలిసేవాడిని. ఆ టైంలో ప్రతిరోజు అని చెప్పను కానీ చాలా తరచుగానే ఆయనతో మాట్లాడే అవకాశం ఉండేది. అప్పట్లో ఆయన చనిపోయిన రోజున కూడా నేను 2 సార్లు కలిశాను, ఒకసారి కాదు. ఒకసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు లాస్ట్ డే. ఆ ప్రెస్ మీట్ కాకుండా ఆ రోజు ఉదయం కూడా నేను ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ నుంచి ఒక రిపోర్టర్ వస్తే అమెరికా నుంచి, ఆయన నా హెల్ప్ అడిగారు ఎన్టీఆర్ని కలవడానికి. సో ఆయన తీసుకొని నేను ఆ రోజు పొద్దున్నే 7 గంటలకు కూడా వెళ్ళాను. సో అది విడిగా కూడా కలిశాను అన్నమాట ఆ రకంగా. సో ఇవన్నీ కూడా కొంత అవగాహన పెంచుకోవడానికి తోడ్పడి ఆ తర్వాత ఈ పుస్తకం రాద్దాం అనుకున్నప్పుడు కూడా నేను దీని మీద చాలా పరిశోధన చేశాను, చాలా టైం స్పెండ్ చేశాను, దీనికి సంబంధించిన చాలా పుస్తకాలు చదివాను. అట్లాగనే పుస్తకాలంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లక్ష్మీ పార్వతి ఇట్లాంటి వాళ్ళంతా రాశారనుకోండి. ఇవి కాకుండా చాలామందితో మాట్లాడాను. ఇందులో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎన్టీఆర్కి సంబంధించిన వ్యక్తులు, అలాగే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు, వీటన్నిటిని బట్టి నాకు వచ్చిన అవగాహనని బేస్ చేసుకొని నేను ఈ పుస్తకం రాశాను, మ్యావరిక్ మెసయ, పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అనేది. ఇక అసలు విషయానికి వద్దామండి. 93లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి ఎన్టీఆర్ సడన్గా తిరుపతిలో ప్రకటించినప్పుడు, మేజర్ చంద్రకాంత్ శత దినోత్సవ సభది అప్పుడు ప్రకటించినప్పుడు వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, మొత్తం కుటుంబ సభ్యులండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయనకి ఆమె తగిన తోడు కాదు అని చెప్పి వాళ్ళందరూ భావించటం. ఎన్టీఆర్కి తగ్గ వ్యక్తి కాదు ఆవిడ, ఏ రకంగా చూసినా కూడా. కాబట్టి ఆయన ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకెవరినైనా ఆయనకి తగిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు, కుటుంబ సభ్యులు. కానీ ఇక్కడ ఒక తేడా ఉందండి. అదేంటంటే, మిగతా వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా కుటుంబ పరంగా లక్ష్మీ పార్వతిని వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు మాత్రం కుటుంబ పరంగా కంటే కూడా పార్టీ పరంగా వ్యతిరేకించాడు. ఎందుకు అంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు గనక ఎన్టీఆర్ 2వ పెళ్లి చేసుకుంటే అది ఆ తర్వాత జరగబోయే 94లో జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పి ఆయన భయపడ్డాడు. తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఆయన ప్రధానంగా ఆయన ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి మిగతా కుటుంబ సభ్యుల మాదిరిగా వ్యక్తిగతంగా ఈ పరిణామం పట్ల ఆయనకి తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ఎన్టీఆర్ 2వ పెళ్లి చేసుకోకూడదని కానీ, ఇతరత్ర కానీ ఆయనకి పెద్ద వ్యతిరేకత లేదు. ఆయన వ్యతిరేకత అంతా కూడా రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత. రాజకీయంగా ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి, అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం నెగిటివ్గా పనిచేస్తుందేమో, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని బాగా ప్రాపగాండా చేస్తారు నెగిటివ్గా అనేటువంటి భయం, ఆ భయమే ఆయన వ్యతిరేకత కారణం. సో ఆ ఎన్టీ రామారావు ఈ ఇష్యూస్ని పట్టించుకోకుండా, పార్టీకి ఏ రకంగా నష్టం జరగవచ్చు లాంటి అంశాలను పట్టించుకోకుండా బహిరంగంగా ప్రకటించడంతో తిరుపతిలో చంద్రబాబు నాయుడు తీవ్ర నిరాశకు గురయ్యాడండి. ఆ రోజున తిరుపతిలో ఎంత నిరాశకు గురయ్యాడంటే, రాజకీయాల నుంచి విరమించుకొని పూర్తి స్థాయిలో వ్యాపారం చేపట్టాలి, అప్పుడే ఆయనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఎప్పటి నుంచో ఉంది కానీ ఆ టైంలో కొంచెం ఖాళీ వచ్చింది కాబట్టి ప్రతిపక్షంలో ఉండగా ఆయన కొంత బిజినెస్ యాక్టివిటీ మొదలుపెట్టాడు తిరుపతిలో.
సో పూర్తి స్థాయిలో వ్యాపారం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాను నేనని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలోనే నాకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ వెంటనే శ్రేయభిలాష్లు ఆయన కొంత సర్ది చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా అప్పుడు ఏమన్నాడంటే ఇది నా వ్యక్తిగతమే, దీనికి రాజకీయాలకి సంబంధం లేదు, ఆవిడకి అంటే లక్ష్మీ పార్వతికి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదని చెప్పి వెంటనే ఆయన ప్రకటించాడండి. ఆరు నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేసారు వాళ్ళు ఫ్లైట్లో. వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన తొలి ప్రకటన అదే. సో రాజకీయాలతోటి ఆవిడకి సంబంధం లేదనే భావన కల్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు కొంత మనసు మార్చుకున్నారు. మార్చుకొని వాళ్ళ ఫోకస్ అంతా అప్పుడు 94 అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఈ ఎలక్షన్ల మీద బాగా ఫోకస్ పెట్టారు ఆయన కూడా. సో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతుల పెళ్లిని మరి ఎవరూ ఊహించని విధంగా ఆ రోజున జనం పాజిటివ్గానే చూశారండి. సో ఆ ఎన్నికల్లో టీడీపీ కనీ విని ఎరగిన రీతిలో విజయం సాధించిన విషయం తెలుసు మనకి. అయితే అసలు సమస్య అప్పుడే ప్రారంభమైంది. అదేంటంటే పార్టీలో లక్ష్మీ పార్వతి పాత్ర రోజు రోజుకి కూడా ఎక్కువైంది. అయితే ఇందుకు లక్ష్మీ పార్వతిని మాత్రమే బ్లేమ్ చేయలేమండి, ఎందుకంటే దీనికి ఎన్టీఆర్ కూడా మరి కారణం. ఎట్లా కారణం అంటే ఆయనే ఆమెని వెనక నుంచి ప్రోత్సహించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఆయన ఇట్లా ప్రోత్సహించాడు అనే దాని మీద మాత్రం రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి. అల్లుళ్ళ మీద నమ్మకం లేక ఎన్టీఆర్ అట్లా చేశాడని చెప్పి లక్ష్మీ పార్వతి చాలాసార్లు మాట్లాడింది, అలాగే తన పుస్తకంలో కూడా రాసింది. అయితే ఎన్టీఆర్ని పూర్తిగా వశపరచుకొని లక్ష్మీ పార్వతి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి మరి హరికృష్ణ లాంటి వాళ్ళు చాలాసార్లు ఆరోపించారు. సో ఏదేమైనా కూడా దీనివల్ల పార్టీలో గ్రూపులు ఏర్పడినాయి. లక్ష్మీ పార్వతి వర్గం, చంద్రబాబు వర్గం అని చెప్పి రెండు వర్గాలు క్లియర్గా ఏర్పడినాయి. చంద్రబాబుకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా మద్దతుగా ఉన్నారండి ఈ విషయంలో. ఇక్కడ ఏంటంటే లక్ష్మీ పార్వతి అతి ప్రవర్తన వల్ల ఆవిడ మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల కారణంగా ఎన్టీఆర్కి చెడ్డపేరు వస్తోంది అని చెప్పి ఈ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆవేదన పడేవాళ్ళు. వాళ్ళ మెయిన్ కన్సర్న్ అదే. ఇక ఎవరెవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో ప్రవేశపెడుతోంది, ఎవరెవరికో పదవులు ఇప్పిస్తోంది అని చెప్పి పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన అది. ఇక చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ వీళ్ళందరికీ ఉన్న సమస్య ఏంటంటే రోజు రోజుకి ఆవిడ పొలిటికల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. ఇక లక్ష్మీ పార్వతి అధికార దుర్వినియోగం, దీని మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయండి. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పార్టీలో ఆవిడ బాగా చలాయించింది ఆ సమయంలో, అందులో సందేహం లేదు పార్టీ యాక్టివిటీస్లో. కానీ ప్రభుత్వంలో ఏ మేరకు చేసింది అనే దాని మీద కొంత వివాదం ఉంది. అంటే నేరుగా ప్రభుత్వంలో ఆవిడ ప్రభావం ఏమీ లేదు అని చెప్పి చాలామంది అధికారులు, జయప్రకాష్ నారాయణ ఇట్లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు. తర్వాత మనకు కూడా ప్రధానమైన విధానపరమైన నిర్ణయాల్లో ఆవిడ జోక్యం ఉన్నట్టుగా అయితే లేదు, ఎన్టీఆర్ ఆవిడ చెప్పినట్టుగా చేసినట్టుగా ఎక్కడా లేదు. అయితే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తన తాను ప్రొజెక్ట్ చేసుకోవాలన్నటువంటి తాపత్రయంలో లక్ష్మీ పార్వతి చాలాసార్లు కొన్ని పరిమితులు దాటేవాళ్ళు. ఏంటంటే ప్రతిరోజు సన్మానాలు, సత్కారాలు, పూలదండలు, చీరలు, నగలు ఇట్లాంటి బహుమానాలు, బహుమతుల ప్రదానాలు ఇట్లాంటివి దాదాపుగా ప్రతిరోజు హైదరాబాద్లో జరిగేవండి. ఆవిడ ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ని నా పైట కొంగుకి ముడేసుకున్నాను అని లోకానికి చాటి చెప్పడం కోసమని ప్రతి క్షణం ప్రయత్నిస్తోంది అని తెలిసిపోతూ ఉండేది. ఎప్పుడు మీడియాలో కనిపించాలి, ఎప్పుడు పేపర్లో దాని గురించి రాయాలి. ఇది కాకుండా చాలామంది నాయకులు ఎవరైతే రెగ్యులర్గా అంతకుముందు పెద్ద నాయకులు కాదో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా నేరుగా లక్ష్మీ పర్వత్ దగ్గరకు వచ్చి ఆవిడ ద్వారా కూడా పార్టీలో ప్రవేశం పొందేవాళ్ళు. అది కూడా సహజంగా మిగతా పాత నాయకులందరూ కూడా రుచించేది కాదు. ఆవిడ పబ్లిసిటీ ఇప్పించి ఎట్లా ఉండేది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 94 గెలిచిన తర్వాత ఈ లక్ష్మీ పార్వతి గారు రోజు సెక్రటరేట్కి వెళ్ళేది. అప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్యం కొంత దెబ్బతిందండి. వాస్తవానికి క్యారియర్ పట్టుకొని ఎన్టీఆర్కి మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేదండి ఆవిడ. అంతకుముందు అంటే 83లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు బసవరామ తారకం గారు బతికే ఉన్నారు, ఆవిడ కూడా తీసుకెళ్లేవాళ్ళు క్యారియర్ ఇట్లానే. ఎందుకంటే ఎన్టీఆర్కి ఇంటి నుంచి భోజనం తెప్పించుకొని తినడమే అలవాటు. అయితే బసవరామ తారకం గారు సెక్రటరీకి వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ ఎవరికి తెలియదండి. లక్ష్మీ పార్వతి అట్లా కాదు, ఎన్టీఆర్కి మొదలు తినిపించి పేపర్లో ఫోటోలు వేయించుకునేది. అది చూడగానే సహజంగానే కుటుంబ సభ్యులకి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం చికాకు అనిపించేది. సిడి అర్హ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి, రిటైర్ అయ్యారు ఆయన, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. సిడి అర్హ
ఆయన నేను ఈ పుస్తకం రాసేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక సంఘటన చెప్పాడు. ఆయన అప్పటికే అంతకుముందు ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశాడు. ఆయన ఈ 2 రూపాయల కిలో బియ్యం సంబంధించి సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నాడు. సో ఆయన బాగా చేశాడని చెప్పి ఆయన్ని కొంచెం ఎంకరేజ్ చేసేవాడు ఎన్టీఆర్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 89లో. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి డెప్యుటేషన్ మీద వెళ్ళాడు. తర్వాత మళ్ళీ 94లో ఎన్టీఆర్ గెలిచినప్పుడు ఆయనకి కబురు పంపించాడు వచ్చి కలవమని గెలవగానే. సో ఢిల్లీలో డెప్యుటేషన్ మీద ఉన్నటువంటి అర్హ గారు వచ్చి హైదరాబాద్కి వచ్చారు. వచ్చి నేరుగా రోడ్ నెంబర్ 13లో ఉన్న ఇంటికి వెళ్ళారు కలవడానికి. ప్రధానంగా ఎన్టీఆర్ ఎందుకు పిలిచాడంటే, మీరు మళ్ళీ రాష్ట్రానికి రండి, ఇక్కడ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని కన్విన్స్ చేయడానికి. సరే, ఆయనేమో ఢిల్లీలోనే బాగుందండి నాకు అనేది చెప్పాడు, కాదు కాదు మీరు రావాలని అన్నాడు. సో ఈ సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. జరిగినప్పుడు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక రాగి పాత్ర తీసుకుని వచ్చిందండి. అందులో నీళ్లు, గులాబీ రేకులు చల్లున్నాయి. అర్హగారితో మాట్లాడుతూ ఉండగానే, ఆయన చూస్తూ ఉండగానే, ఆమె ఎన్టీఆర్ గారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆ పాత్ర ఆయన కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తన తల మీద చల్లుకుందండి. అంటే ఇదంతా కూడా ఈ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది అంటే, ఎన్టీఆర్ని మొత్తం నేనే చూసుకుంటున్నాను అనేటువంటి భావన ఆవిడ అందరికీ కల్పించేది, చూసేవాళ్ళందరికీ కూడా. ఎన్టీఆర్ కూడా నేను ఆవిడ మీద చాలా ఆధారపడి ఉన్నాను అనేటువంటి భావం కల్పించేవాడు. ఇక గవర్నమెంట్లో పాలసీ డెసిషన్స్కి సంబంధించి ఎన్టీఆర్ని ఏమేరకు ప్రభావితం చేసిందని చెప్పడానికి నిజానికి పెద్ద ఆధారాలు లేవు. అయితే ఆమె ద్వారా కొంతమంది మంత్రులు వాళ్ళు కొంత అవినీతి చేశారు అని చెప్పి ఆరోపణ అయితే ఉందండి. దీనికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఒక ఆయన నాకు ఒక ఉదంతం చెప్పారు. అందరికీ తెలుసు ఎన్టీఆర్కి లంచం అన్నా అవినీతి అన్నా కూడా అసలు పడదు, మండిపడేవాడు అసలు ఆ మాట వస్తే. ఎటువంటి వాళ్ళనైనా సరే నిమిషాల మీద డిస్మిస్ చేయడానికి, ఫైర్ చేయడానికి, సస్పెండ్ చేయడానికి ఏమాత్రం కూడా సందేహించేవాడు కాదు. దానివల్ల రాజకీయంగా నష్టం జరిగినా సరే ఆయన చేసేవాడు, అంతకుముందు చేశాడు. 94లో కూడా ఆయన యాటిట్యూడ్ అదే. సో ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీసరు ఎన్టీఆర్కి ఒక మాట చెప్పాడండి. పొద్దున్నే కలుస్తారు కదా అందరూ, ఆ కలిసినప్పుడు విడివిడిగా కొంత బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టైంలో ఏం చెప్పాడంటే, ఒక మంత్రి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీ యజమాని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు అడుగుతున్నాడు అని. ఇంకేముందండి, ఎన్టీఆర్ గారు ఆగ్రహ దగ్గరుడయ్యాడు. ఇది నిజమైతే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పి అన్నాడు. అంటవే కాదండి ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఇటువంటి విషయాలు చాలా సీరియస్, సో అందుకోసం అని చెప్పి ఆయన ఒక నోట్ల కట్ట తీసుకొచ్చి ఇస్తారు కదా ఏసీబీ వాళ్ళు, దాని మీద రంగు చల్లి అట్లా అతనికి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చి ఏసీబీ వాళ్ళ చేత రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవాలి, ఆ తర్వాత డిస్మిస్ చేయాలి మంత్రివర్గం నుంచి అని చెప్పి ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. సో అందుకోసం కొంత డబ్బు అప్పటికప్పుడే తెప్పించాట, తెప్పించి దాని మీద ఆయనే స్వయంగా సంతకం చేసి ఆ ఆఫీసర్కి ఇచ్చాడు, ఈ డబ్బు లంచం కింద అతనికి ఇచ్చి ఏర్పాటు చేయండి అని. సో ఇక మరి కానివ్వండి మీరు మీ ఆపరేషన్ అని చెప్పి చెప్పాడట. చెప్పి ఆ టైంలో ఎన్టీఆర్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించిందట. అంటే ఒక అవినీతి పరుణ్ణి నేను పట్టుకుంటున్నాను రెడ్ హ్యాండెడ్గా అని చెప్పి. రేపు చూడండి ఈ పేపర్లో ఈ వార్త దుమ్మెత్తిపోతుంది, హాలీవుడ్ స్థాయి వార్తగా వస్తుంది ఇది అని చెప్పి అన్నట్టుగా కామెంట్ కూడా చేశాట ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా. సో అదే ఉత్సాహంలో ఆయన మేడ మీదకి వెళ్ళాడు. ఇంట్లో పైన లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. ఏంటి అంత ఉత్సాహంగా ఉన్నారని చెప్పి అడిగిందట ఆవిడ. ఆయన సంగతి చెప్పాట. వెంటనే ఆమె కంగారు పడిందండి. ఎందుకంటే ఆ మంత్రి గారు ఆమెకి ఈ మధ్యకాలంలో చాలా సన్నిహితుడయ్యాడు. ఇప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మంత్రిగా తొలగించడం అనేది ఆవిడకి సుతరము ఇష్టం లేదు. మరి ఆమె ఆయనకి ఏం చెప్పిందో, ఎలా ఒప్పించిందో తెలియదు. వెంటనే ఈ ఆఫీసర్ ఎవరితోనైతే ఎన్టీఆర్ మాట్లాడాడో ఆయన్ని వెనకరమ్మని చెప్పి లక్ష్మీపార్వతి గారు కబురు పెట్టిందట. ఈ ఆఫీసర్ గారు బయటకు వెళ్తూ వెళ్ళేవాడు. మధ్యలో ఇంటి దగ్గర చాలామంది ఉంటారు కదా, మరి కొత్త ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్, చాలామంది ఆఫీసర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి ఉంటారు. ఈయన కూడా చాలా పాపులర్ ఆఫీసరు. సో ఆయనతోటి ఎవరు కబుర్లు పెట్టుకొని ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట. అందువల్ల ఆయన ఇంకా వెళ్ళలేదు, కారులో ఎక్కి వెళ్ళిపోలేదు. మాట్లాడుతుంటే కబురు వచ్చింది, లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని వెనక్కి రమ్మంటున్నారు అని. సో అధికారి వెనక్కి వచ్చాడండి. వెనక్కి రాగానే ఆవిడ చెప్పింది, ఎన్టీఆర్ గారు ఇంతకుముందు చెప్పారు కదా అదంతా ఏమి చేయొద్దండి మీరు అని చెప్పిందట. దానివల్ల నష్టం జరుగుతుంది మనకి, అందుకని మేము వద్దనుకున్నామండి అని చెప్పింది. సో మరి ఆఫీసర్ గారు ఏం చేయాలి, ఎన్టీఆర్ గారు పక్కనే ఉన్నారు కూర్చొని ఆయన వైపు చూశాట. ఎన్టీఆర్ గారు ఏమీ మాట్లాడలేదట. సాధారణంగానండి ఇటువంటి విషయాల్లో ఎన్టీఆర్ అంటే అవినీతికి సంబంధించిన విషయాల్లో, లంచగొండితనానికి సంబంధించిన విషయాల్లో ఎవరు చెప్పినా కూడా వినడం, వినేవాడు కాదు ఎప్పుడూ కూడా.
అటువంటి ఎన్టీఆర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట. సో అట్లా ఎన్టీఆర్ మౌనం వహించడం ఆ అధికారికి ఆశ్చర్యం కలిగించిందట. అదే ఆయన చెప్పింది. సో ఇట్లాంటివే ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆవిడ మీద. అయితే వాటికి అన్నిటికీ ఆధారాలు ఏమీ లేవండి. ఒకటే ఏంటంటే పార్టీలో ఆవిడ ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టింది అనేది వాస్తవం. అట్లాగనే ఆవిడ ఎన్టీఆర్ భారీగా బాగా ప్రాచుర్యంలో ఉండాలి, నేను చాలా పవర్ఫుల్ ఉమెన్గా ఉండాలి అని చెప్పి ఆ కోరికతోటి ప్రతిరోజు కూడా రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాంధీ సభలో, ఇట్లాంటి హైదరాబాద్లో రకరకాల వేదికల మీద రోజు చీఫ్ గెస్ట్గా వెళ్ళి సన్మానాలు చేయించుకునేది, చాలా భారీ ఎత్తున బహుమానాలు కూడా ఇచ్చేవాళ్ళు అందరూ కూడా. అవి ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉండేవి. సో అంతవరకు మాత్రం ఆవిడ ఎన్టీఆర్ జీవితంలో ఆవిడ చాలా మెయిన్ క్యారెక్టర్. ఆవిడే, చంద్రబాబు నాయుడు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో కూడా, వాళ్ళంతా కూడా ఆవిడ తర్వాతే అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక పర్సెప్షను మొత్తం కూడా పార్టీలోనూ బయట కూడా కలిగిందండి. సో ఇట్లా ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఆ పరిమితులు దాటి బయటకు వచ్చింది పబ్లిక్ లైఫ్లోకి. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా ఈవిడ జోక్యం చేసుకుంటోంది అనేటువంటి భావం వీళ్ళ కలిగిందండి, చంద్రబాబుకి, దగ్గుబాటికి కూడా, అట్లాగే ఇతర కుటుంబ సభ్యులకు కూడా. సో పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఇట్లా ఎన్టీఆర్ మీద రోజు రోజుకి ఆమె ప్రభావం పెరిగిపోతోంది అన్న ఆందోళన వీళ్ళందరికీ కలిగిన తర్వాతనే కదలికి వచ్చింది పార్టీలో. అయితే ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ని విషయంలో ఎదిరించే ధైర్యం చంద్రబాబు నాయుడుతో సహా ఎవరికీ లేదండి, ఒక్క హరికృష్ణకి తప్ప. హరికృష్ణకి ఎన్టీఆర్ దగ్గర కొంచెం ఆ చనువు అది ఉన్నది, మిగతా పిల్లలకు కూడా ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి అసలే లేదు. అతను ఓపెన్గానే లక్ష్మీపార్వతి మీద దాడి మొదలుపెట్టాడండి. దాడి మొదలుపెట్టమే కాదు, బయట టూర్లకు వెళ్ళాడు, కృష్ణా జిల్లాకు వెళ్ళాడు, వెళ్ళి అక్కడ బహిరంగ సభలు పెట్టి నేరుగా లక్ష్మీపార్వతి మీద దాడి మొదలుపెట్టాడు. అక్కడే మొదటి క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ని చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇతరులు, పార్టీలో ఉన్నటువంటి ఇతర మంత్రులు కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, వాళ్ళంతా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి రంగం సిద్ధమైంది. అప్పుడే అక్కడి నుంచి ఈ తిరుగుబాటు ఆలోచన అనేది మొదలైంది. సో ఆ తిరుగుబాటు ఎట్లా జరిగింది, ఎవరెవరు అందులో పాత్ర వహించారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.